జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం జోగివారిపల్లి పంచాయతీ కంబం వారిపల్లి గొల్లపల్లిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఎల్లప్ప కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం చెక్ను అందించిన డిఎఫ్ఓ రవిశంకర్, జెట్టి మాజీ వైస్ పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డిలు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాట్లాడుతూ అడవి జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లానందు తిష్టవేసిన ఏనుగు గుంపులను తరలించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే ఏనుగులను మన జిల్లా సరిహద్దులు దాటిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వాటి నుంచి రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లప్ప, సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, స్థానిక నాయకులు పొట్టిరాజు, రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంత భగవంతుణ్ణి కోరుకున్నా ఏం చేసినా కూడా అందుకోసమే మనం పిల్లలకు చెప్పేటప్పుడు కూడా మృత్యువు ఏ రూపంలో అయినా రావచ్చు, మృత్యువును ఎవరైతే గౌరవిస్తారో చావు నాకు తప్పదు కాబట్టి ఎప్పుడైనా వచ్చినా కూడా సంతోషంగా స్వీకరిస్తాను, చేదు మింగినట్టు అది తీసుకుంటాను అనేటువంటి ధైర్యంతో గిన మనం భూమి మీద నిలబడితే అప్పుడు నీ జీవితం హాయిగా అనుభవిస్తావు. లేకపోతే భయం భయంగా పరీక్షిత్ మహారాజు కదా, పైన కోటలు 7 కోటలు దాటి అదేదో పట్టుకొని నాకు తావు నుంచి రావాలనంటే ఆయనకు 7 రోజులకు ఆ కథ విన్నాడు. విన్న తర్వాత మళ్ళీ ఎట్లయితేనే 7 రోజులు ఆయన కాటేసిందే లేదు. అది అట్లా మనకు సహజం. ఇదే మనకు మన యొక్క భారతీయ సంస్కృతిలో మన పుస్తకాలు పురాణాల్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పేది చెప్పడం చాలా ఈజీనే, నేను బాగా చెప్తాను, కానీ అనుభవం వచ్చేసరికి నాకు కూడా ఎవరికైనా కానీ భయంగా ఉంటుంది. కానీ ఒకటి నేను ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కోరుకుంటేది ఏమనంటే, స్వామి నాకు ఏ సంపద ఇచ్చినా ఇవ్వకపోయినా బాగలేదు, కానీ ఈ దేహాన్ని నష్టాలు జరిగినప్పుడు, ఏనుగుల వల్ల పంట నష్టాలు జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పటికి 1 నెల రోజుల లోపలనే అన్ని కలెక్టర్ గారి ద్వారా ఈ యొక్క శాంక్షనింగ్ తెప్పించుకొని మా డిపార్ట్మెంట్ హెడ్ తర్వాత గౌరవ అటవీ శాఖ మంత్రుల వారి యొక్క సూచనల మేరకు పంట నష్టాన్ని ఇమ్మీడియట్గా తొందరగా ఇవ్వడం జరుగుతుంది. ఆ పంట నష్టము జరిగేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా సంబంధిత బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసరు లేకుంటే సెక్షన్ ఆఫీసర్కు ఫోన్లు చేసి ఇట్లా వచ్చినాయని చెప్పేసి ఎప్పటికప్పటికీ మీరు సమాచారం ఇచ్చి దాన్ని చేసుకుంటే ఆ యొక్క ఎస్టిమేషన్ కింద చేసుకున్నట్లయితే తొందరగా మేము కాంపెన్సేషన్ చెల్లించడానికి వీలవుతుంది. మనుషులు సాధ్యమైనంత వరకు మనుషులను చంపినట్లయితే 5 లక్షల నష్టపరిహారము ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఇవ్వడం ఇచ్చినట్లయితే తొందరగా విడుదల చేసేదానికి ఆస్కారం ఉంది. ఇంకా ఈ యొక్క ప్రాపర్టీ ఉంటుంది మామూలుగా ఈ కొట్టాలు లేకపోతే పైప్ లైన్లు తర్వాత బోర్ మోటార్లు స్టార్టర్లు ఇటువంటివన్నీ కూడా ఒక్కోసారి ధ్వంసం చేసి వెళ్ళిపోతుంటాయి. ఈ వీటికి అయితే ప్రస్తుతం అయితే ప్రభుత్వం నష్టపరిహారము ఇవ్వడం లేదు. దానికి కూడా మేము ప్రపోజల్ పెట్టాము గౌరవ జిల్లా మంత్రివర్యులు సూచన మేరకు, పలమనేరు ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేము దాన్ని ప్రపోజల్ కూడా పంపించాము. అది పరిశీలన స్థాయిలో గవర్నమెంట్లో ఉంది. తొందరలో అవి వచ్చినట్లయితే ఈ యొక్క పరికరాలు ఏదైనా దెబ్బతిన్నట్లయితే దానికి కూడా ఆస్తి నష్టము దానికి కూడా మనకు వాల్యుయేషన్ బట్టి చెల్లించడం జరుగుతుంది. ఇంకా మిగతా రకంగా ఈ యొక్క ఏనుగు వచ్చినప్పుడు చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలా. ఏనుగులో రకరకాల హావభావాలు ఉంటాయి. తొండంతోనే దాదాపు 14-19 పనులు చేస్తుంది. ఆ తొండము కొన్ని విషయాల్లో దాని యొక్క తొండము ఎట్లా చూపిస్తుంది, తొండము పైకెత్తి మోరెత్తి చూపిస్తుందా లేకపోతే మడత పెడుతుందా లేకుంటే భూమిని కాలుతో తంతుందా ఇటువంటివన్నీ గమనించి ఉండాలా. రెచ్చగొట్టకూడదు ఏనుగులను. రెచ్చగొట్టినట్లయితే భీకరమైనటువంటి యుద్ధం చేసినట్లు చేస్తాయి అవి, మనము వాటి ముందు నిలవలేము. అందుకోసమే ప్రజలకు హెచ్చరిక చేయడం ఏమంటే అవి వచ్చినప్పుడు కామ్గా ఉండండి, కొంత నష్టమైతే జరుగుతుంది, దానిలను వెంటంబడి పడి మీరు కేకలు కానీ వీలలు కానీ వేయడం కానీ లేకుంటే దానిలను రాళ్లతో కొట్టడం కానీ అటువంటివన్నీ చేసినట్లయితే చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇమ్మీడియట్గా డేంజర్ ఉంటుంది. అది ఏనుగు ఎవరిపైన నిఘా పెడుతుందో తెలియదు, కానీ ఏనుగు మాత్రం ఇంత ఉంటుంది, దాని యొక్క కన్ను చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాని చూపు మాత్రం చాలా షార్ప్గా ఉంటుంది. ఎవరినైనా ఒకరిని టార్గెట్ చేసిందంటే ఖచ్చితంగా అతని దగ్గరికి వచ్చి ఎంత దూరంలో ఉన్నా కూడా అతన్ని వచ్చి తొక్కి పోయేటువంటి ఇది ఉంది. కానీ ఏనుగు సాధు జంతువే చెప్పాలంటే. సో కాబట్టి ఇటువంటి జంతువులను మనం కాపాడుకోవాలా తప్పదు. అట్లని చెప్పేసి మనుషుల ప్రాణాలు పోకూడదని కాదు.